నమస్తే. మంగళవారం సాయంత్రం జరిగిన క్యాబినెట్ మంత్రుల క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. సో అందులో చూసుకుంటే మేజర్గా ఇటు మహిళా సాధికారత అని నిన్న పెద్ద మీటింగ్ కూడా పెట్టారు. సో ఈ మీటింగ్లో చాలా అంశాలపైన కూడా చర్చించడానికి ఈ మీటింగ్ తర్వాత కూడా ఇటు సచివాలయంలో చాలా పెద్ద ఎత్తున మీటింగే జరిగింది. సో అందులో చాలా వరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో మెయిన్గా చూసుకుంటే వెనుకబడిన కులాలు అండ్ కుల వృత్తులు ఏదైతే ఉందో సో దానికి డెవలప్ చేయాలని చెప్పేసి కొన్ని కార్పొరేషన్స్ కూడా ఏర్పాటు చేశారు. అవి 16 కార్పొరేషన్లు. సో డిఫరెంట్ డిఫరెంట్ కులాల వారీగా కార్పొరేషన్లు అనేది ఏర్పాటు చేశారనమాట. అండ్ ఇందులో ఇంకోటి ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లు ఆ పథకాన్ని కూడా స్టార్ట్ చేసేవచ్చు ఆల్రెడీ భద్రాచలంలో చెప్పేసారు. సో ఇప్పుడు ఆ పథకంకి సంబంధించిన ఇండ్లు కూడా పంపిణీ చేయాలని చెప్పేసి దానిపైన ఆమోదం కూడా వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. సో అందులో చూసుకుంటే ఓవరాల్గా చూసుకుంటే వచ్చేసి 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేస్తామని చెప్పారు. సో అందులో నియోజకవర్గంగా కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి వచ్చేసి 3500 ఇండ్లు పంపిణీ చేస్తామని చెప్పేసి ఇది కూడా తీసుకుని ఇంకోటి మహిళలకు పెద్దపీట వేస్తూ ఎవరైతే మహిళలు ఉత్పత్తి చేసే వస్తువులు ఏవైతే ఉంటాయో సో వాటికి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్ కాడ 25 నుంచి 30 ఎకరాల స్థలాన్ని కేటాయించి వాళ్ళకి జాతీయ మరియు అంతర్జాతీయ బ్రాండింగ్ వెసులుబాటు కూడా కల్పిస్తామని చెప్పేసి ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆమోదం కూడా వ్యక్తం చేసింది. అందులో నేను ఏదైతే ఇంతకుముందు చెప్పినో 16 కులాలకు సంబంధించి కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేశారు. అందులో చూసుకుంటే మనం ముఖ్యంగా ముదిరాజ్, యాదవ్ కుర్మ, గంగపుత్ర, మున్నూర్కాపు, పద్మశాలి, పెరిక, లింగాయత్, మేరా, ఆర్యవైశ్య, రెడ్డి, మాదిగ మళ్ళీ మాదిగలోని ఉపకులం అండ్ మాల ఉపకుల అండ్ కుమరం భీం ఆదివాసి, సేవలాల్ లంబాడి అండ్ ఇలా చూసుకుంటూ పోతే అండ్ ఓబీసీల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డుని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పారు. సో దీనికి సంబంధించి ఏదైతే కులాల వారీగా ఏదైతే ఏర్పాటు చేశారో కార్పొరేషన్లో, సో దానికి సంబంధించి ఒక వ్యక్తి అంటే ఇటు యాదవ సంఘానికి సంబంధించిన వ్యక్తి అంటే 2 సంవత్సరాల నుంచి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కొట్లాడడం జరిగింది. సో తనని ఇప్పుడు లైవ్లో తీసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సో గత 2 సంవత్సరాలుగా చంద్రశేఖర్ యాదవ్ అతని పేరు. సో తను యాదవ్లకు సంబంధించి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అని ప్రత్యేక బిల్లులు కూడా పెట్టాలని చెప్పి చాలా వరకు కొట్లాడడం జరిగింది. సో ఫైనల్లీ ఈ కార్పొరేషన్ కులాల వారీగా కార్పొరేషన్స్ కూడా ఏర్పాటు చేశారు. సో తనతో మాట్లాడదాం మనం. హలో చంద్రశేఖర్ యాదవ్ గారు, నమస్తే. చెప్పండి నాన్న, ఎట్లా ఉంది అంటే నిన్న యాదవ్ సంఘానికి సంబంధించి అంటే 16 కులాలకు సంబంధించి కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేశారు. సో ఏ విధంగా చూడవచ్చు దీన్ని? యాక్చువల్ గా గత ప్రభుత్వంలో గొల్లకుర్మ యాదవ్లను విడదీసి పాలించిన ప్రభుత్వం గత ప్రభుత్వం. కానీ మేము ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా గత 2-2.5 సంవత్సరాల నుంచి ఎన్నో ఉద్యమాలు, ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది ఒక యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని. కానీ ఇప్పుడున్న ప్రభుత్వము మాకు యాదవ కుర్మ అంటే మేము అన్నదమ్ముల కలిసినటువంటి మా కులాలను వేరు చేసినటువంటి గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో మమ్మల్ని ఒకతాటికి తీసుకొచ్చి యాదవ కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసిరు. మా రాష్ట్ర టీం జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్, అదే విధంగా మా రాష్ట్ర టీం అంతా కలిసి మేము తెలంగాణ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిల శ్రీధరబాబు గారికి మేము ఆ రోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా వారు చెప్పడం జరిగింది మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 3 నెలల్లో మీకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని మాట ఇవ్వడం జరిగింది. అదే విధంగా మాకు ఇచ్చిన మాటను తప్పకుండా మాకు కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అదే విధంగా రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలా చెప్పండి నంబీడు, ఇప్పుడు కార్పొరేషన్ ఏర్పాటు అయింది, సో ఏ విధంగా కులాల వారిగా లాభాలు పడతాయని చెప్పొచ్చు? ఇప్పుడు ఈ యొక్క కార్పొరేషన్ ఏర్పాటు వల్ల ఇండస్ట్రీలు పెట్టుకుని ఎదగడానికి, పై చదువుల నిమిత్తం ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవడానికి, ఆర్థికంగా లేని నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకి న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఓకే అన్న. అదే విధంగా గత ప్రభుత్వంలో మాకు గొర్రెల పథకం ఇచ్చారు. వికలాంగులని చాలా ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వం 2017లో కానీ 2018లో కానీ రెండు సార్లు గొర్రెలు పంపిణీ చేసినటువంటి గత ప్రభుత్వంలో చదువుకున్నటువంటి వికలాంగులకు, అసలు చెట్ల పుట్టలెంబడి తిరగలేనటువంటి వికలాంగులకు కూడా ఆ రోజు గత ప్రభుత్వంలో గొర్రెలు ఇచ్చి మీరు చదువుకున్నా కానీ మీరు దేనికి పనికిరారు, మీరు మీ వృత్తిని చేసుకోవాలని చెప్పేసి భావించిన ప్రభుత్వం గత ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క వర్గానికి, సబ్బండ వర్గాలకు, సకలాంగులకు, వికలాంగులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం. ఓకే అన్న. నేను నా పేరు చంద్రశేఖర్ యాదవ్. నేను రాజన్న సిరిసిల్ల జిల్లా జాతీయ యాదవకుల పోటీ సమితి ఉపాధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను. అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఒక కార్పొరేషన్ లో భాగంగా ఎడ్యుకేషన్ విషయంలో చాలా బాగుంటుందని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం. అదే విధంగా మాకు ఇంకొక కోరిక ఏంటంటే, మేము ఆ రోజు గత
ప్రభుత్వంలో ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. మేనిఫెస్టో కమిటీ శ్రీధర్ బాబు గారికి మేము ఇచ్చిన అంశాలు ఏంటి అంటే యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, అదేవిధంగా ఎస్ఎన్టీ రిజర్వేషన్ మాకు పునరుద్ధరించాలని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. మేము ప్రధానంగా నాలుగు డిమాండ్లతో ఆ రోజు ముందుకు పోయినాము, కానీ మాకు మెయిన్ గా మెయిన్ ఎజెండాగా మేము పెట్టుకున్నది రెండు అంశాలు, కార్పొరేషన్ ఒకటి, తర్వాత ఎస్ఎన్టీ రిజర్వేషన్. ఈరోజు కార్పొరేషన్ అమలయ్యింది, మేము హర్షించదగ్గ విషయము, మేము ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా సెమీ నోబాటిక్ ట్రైబ్ అర్ధ సంచార జీవులు అన్నటువంటి యొక్క ఎస్ఎన్టీ రిజర్వేషన్ ను పునరుద్ధరించాలని చెప్పేసి మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము, మీడియా ముఖ్యంగా మీ ద్వారా, ఛానల్ ద్వారా. అదేవిధంగా గత అంటే 1955 నుంచి 1970 వరకు 15 సంవత్సరాలు యొక్క ఎస్ఎన్టీ రిజర్వేషన్ అనేది పనిచేయడం జరిగింది. అప్పుడు ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చినాయి, చదువుకున్నారు, స్కాలర్షిప్లు రావడం జరిగింది ఎస్ఎన్టీ రిజర్వేషన్ ద్వారా. కానీ ఈ రోజు ఆ యొక్క రిజర్వేషన్ అనేది తీసేయడం జరిగింది. ఆ రోజు మా వాళ్ళు చదువుకోకుండా లేకపోతే ఏం తెలియకుండా ఏదో అయిపోయింది. కానీ ఇప్పుడు మా యొక్క రిజర్వేషన్ పునరుద్ధరించి మాకు 10% వాటా కల్పించాలని చెప్పేసి మీ ఛానల్ ద్వారా మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ, వెల్కమ్. సో విన్నారు కదా, ఇది అన్నమాట పరిస్థితి. ఏదైతే గత ప్రభుత్వం ముందు 15 పాలనలో సో ఎక్కడ కూడా కుల వృద్ధుల్ని కానీ ఇలా డెవలప్ చేసే పరిస్థితి లేకుండే, అండ్ కులాల వారీగా కూడా అప్పట్లో అంటే చదువుకున్న వారు, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ యాదవ కుర్మలను చూసుకుంటే యాదవ్లను సపరేట్ చేయడం కానీ కుర్మలను సపరేట్ చేయడం, అండ్ కుర్మగుల్లలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఎంత చదువుకున్నా సరే వాళ్ళ గొర్రెలు పంపిణీ చేసారు. అంటే చదువుకున్నా సరే గొర్రెలు కావాలనేది దోవలో గత ప్రభుత్వం అయింది. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో సో కుల వృత్తుల్ని డెవలప్ చేస్తూ అలాగే కులాల వారిగా కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేసింది. సో దీనికి సంబంధించి ప్రజలు కూడా చాలా వరకు అర్శనీయం వ్యక్తం చేశారు, అండ్ అందులో చూసుకునేటు ఇందిరామ ఇండ్లు కానీ ఆరు మహిళలకు పెద్ద పీట కూడా వేసారని చెప్పుకోవచ్చు ఈ ప్రభుత్వంలో.